అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాంబార్ ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు నేను అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, వంకాయ, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం. ప్రస్తుతానికి నా దగ్గర ములక్కాయలు లేవు, ఉంటే అది కూడా వేసేదాన్ని. సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా. సో ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. మరికొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, సాంబార్ పొడి, తగినంత ఉప్పు, తగినంత కారం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు సాంబార్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె అమర్చుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ముందుగా చెప్పిన విధంగా కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయ ముక్కలను ఈ గిన్నెలో వేసుకోండి. దీనిలో కొద్దిగా నీరు పోసుకోండి, కొద్దిగానే, మరీ ఎక్కువగా పోసుకోకండి. ఇంతకుముందు చూపించిన విధంగా చింతపండు నానపెట్టుకొని ఈ విధంగా రసం తీసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని కూరగాయలలో వేద్దాం. అప్పుడు ఈ పులుపు కూరగాయలన్నిటికీ పట్టి చాలా రుచిగా తయారవుతుంది. చూశారు కదా, ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. స్టవ్ పైన ఈ ముక్కల్ని ఉడక పెట్టుకున్నాం కదా, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పప్పు కూడా ఉడక పెట్టుకుందాం. ఇందాక కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసి నానపెట్టిన ఈ కందిపప్పుని ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడక పెట్టుకుందాం. ఇలా పప్పు ఉడకనివ్వండి. ఈ చింతపండు రసంలో ఈ కూరగాయ ముక్కలను ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును ఇందులో వేయండి. ఈ పప్పును వేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోండి. పెట్టుకున్న దాంట్లో ఒక సగం మాత్రమే వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మరి ఇంకొంచెం సేపటి తర్వాత ఉప్పు, కారంతో పాటు ఈ మిగిలిన సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు పప్పు వేసి ఒక 5 నిమిషాలు పూర్తయింది కదా, కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కారం కూడా వేసుకోండి. ఈ రెండు వేసి కలిపి 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిచ్చిన తర్వాత మనం తాలింపుకి ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు సాంబార్లోకి తాలింపు వేసుకుందాం. కొద్దిగా నూనె వేసి కాగనివ్వండి. అది కాగిన తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత
నేను తాలింపు గింజలన్నీ కలిపేశాను. ముందుగానే ఆ తాలింపు గింజలు వేసుకోండి. ఈ తాలింపు కాగిన తర్వాత సాంబార్లో వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి ఇలా సాంబార్లో వేగానే సుయ్ అంటుంది. ఇలా అంటే తాలింపు చాలా బాగా వచ్చినట్టు. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సాంబార్ మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం అలా స్టవ్ మీద ఉంచండి. స్టవ్ మీద ఉంచండి అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది మీకోసం. ఓకే, ఒక నిమిషం తర్వాత సాంబార్ రెడీ. చూశారు కదా, వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దామా? ఇట్స్ సో టేస్టీ యార్. మీరు కూడా ఇలాంటి రుచికరమైన సాంబార్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా? ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చూసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ రుచికరమైన సాంబార్ను చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త రెసిపీతో త్వరలో మీ ముందుంటాను. బాయ్.